हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु प्रीमियर एक्सप्लोसिव्स गुरिंच मात्लाडबोतुन्नानु फ्रेंड्स स्टाक मन की लास्ट मार्च नुंची कूडा मन की कंटिन्यूस गा अंडर परफॉर्मेंस अनेदी कनिपिस्तुंदी ई स्टाक लो इप्पुडु रीसेंट टाइम्स लो मनं चूसिनट्लयिते गनक ई स्टाक लो वॉल्यूम बाइंग अंड औट परफॉर्मेंस रिलेटिव टू द स्मॉल कैप स्पेस अंड निफ्टी తో పోల్చుకుంటే మనకి ఈ స్టాక్ అనేది అవుట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. సో ఏ లెవెల్స్కి మనకి ఈ స్టాక్ రీచ్ అవ్వచ్చు అనే విషయాలు, మనకి స్టాప్ లాసెస్ ఏ రేంజ్లో ఉండాలి అనే విషయాలను కూడా నేను క్లియర్గా ఈ మొత్తం ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో అయితే మీరు చూడండి. ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ ఆఫ్ కంటెంట్ ఇక్కడ నేను స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకొని సక్సెస్ఫుల్ అవుదాము అనుకుంటే కనుక డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కంటెంట్ని కూడా స్కిప్ చేయమాకండి. ఓకే, సో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ నేను ఇవాళ మాట్లాడబోతున్న కంపెనీ. సో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ మనకు తెలుసు, ఇది హై ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి చూడండి, డిటోనేటర్స్, డిటోనేటింగ్ ఫ్యూజ్, సాలిడ్ ప్రొపెలెంట్స్. ఓకే, ఇవన్నీ మిలిటరీ ఎక్విప్మెంట్ వాటిల్లో యూజ్ చేసేది. సో నేను ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మీతో నేను మాట్లాడట్లేదు, బట్ టెక్నికల్గా చూసినట్లయితే ఈ స్టాక్ చూడండి, లాట్ ఆఫ్ కన్సాలిడేషన్ ఈ స్టాక్లో మనం చూసాం. మెయిన్లీ లెవెల్స్ 165-170 లెవెల్స్ మనం కంటిన్యూస్గా ఈ స్టాక్ అనేది ఆ లెవెల్స్లో కన్సాలిడేషన్ అనేది ఏర్పడింది. ఇప్పుడు మీరు కరెంట్ లెవెల్స్లో చూడండి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఈ లెవెల్స్ ఏవైతే నేను పాయింట్అవుట్ చేశానో, ఎస్పెషల్లీ ఈ వీక్లో మనకి ఈ స్టాక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది, అండ్ గోయింగ్ హెడ్ కూడా ఈ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. ఈ స్టాక్ నేను ఏదో ప్రైస్ బ్రేక్అవుట్ లేకపోతే వాల్యూమ్స్ వీటి వల్ల నేను చూడలేదు. ఓకే, ఈ స్టాక్ నేను రిలేటివ్ స్ట్రెంగ్త్, ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ నేను స్టడీ చేశాను. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. మీరు స్టాక్స్ చూడండి, మనం ఇంతకుముందు అనాలిసిస్ చేసిన స్టాక్స్ ఒకసారి వెళ్ళి చూడండి. వై అవి మనకి ఎందుకు అంత ఫాస్ట్ మూవ్ అవుతాయి, లేకపోతే వై దే మూవ్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అనాలిసిస్. ఓకే, మీరు గ్లోబల్ స్పిరిట్స్ చూడొచ్చు, లేకపోతే పిఎన్బి గిల్డ్స్ చూడొచ్చు. ఓకే, తర్వాత మనం చాలా మాట్లాడుకున్నాం, చాలా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఐసిఐఎల్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా. ఓకే, మెయిన్ ఇంట్రెస్ట్ ఈ స్టాక్లో నేను ఎందుకో నేను మీకు కొన్ని విషయాలు నేను చూపిస్తాను, ఆ తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఓకే, సో జనరల్లీ ఈ మూవ్ అనేది స్టాక్ సస్టైన్ అవుతుందా లేదా అనేది ఈ మూవ్ అనేది మీకు మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, బిఫోర్ దట్ ఫ్రెండ్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో రీసెంట్గా ఇవాళ కూడా ఇంట్రాడేలో నేను ఒక ట్రేడ్, ఆప్షన్ ట్రేడ్ నేను మీకు చూపించాను. ఓకే, 176 నేను స్ట్రాడల్ షార్ట్ చేశాను, 14 పాయింట్ స్టాప్ లాస్ అండ్ బుకింగ్ మనం దగ్గర. ఓకే, సో 152 దగ్గర బుక్ చేశాను, ఆల్మోస్ట్ 24 పాయింట్స్ ప్రాఫిట్, 1800 రూపీస్ ప్రాఫిట్. ఇది మన థింక్ ఈక్విటీ టెలిగ్రామ్ ఛానల్ ఫ్రెండ్స్, మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి. ఓకే, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని డేస్గా నేను ఈ స్ట్రాడల్స్ పైన నేను చార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను, ఎప్పుడైతే నేను ట్రేడ్ తీసుకుంటున్నానో ఆ ట్రేడ్ తీసుకున్న వెంటనే నేను మీతో పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడైనా కూడా అడ్జస్ట్మెంట్స్ గురించి, ఫ్యాన్సీ గ్రీక్స్ గురించి, లేకపోతే ఇది ఆ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ, ఐరన్ ఫ్లై, ఐరన్ కౌండర్, ఫ్యాన్సీ నేమ్స్ ఆఫ్ స్ట్రాటజీస్, ఎక్కడైనా ఎప్పుడైనా వీటి గురించి, ఫ్యాన్సీ గురించి ఎక్కడైనా నేను మాట్లాడానా? ఓకే, చాలాసార్లు పీపుల్, స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి సార్ ఇది అడ్జస్ట్మెంట్స్ ఉండాలంట కదా, గ్రీక్ అంట కదా, అది నథింగ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మరలా నేను అదే విషయాన్ని రిపీట్ చేస్తాను, స్టాక్ మార్కెట్లో సింపులెస్ట్ ఆఫ్ సింపుల్ థింగ్స్ మాత్రమే పనిచేస్తాయి. ఎక్కడైనా చూపించండి సార్ ఈ అడ్జస్ట్మెంట్ చేశాను, ఆ అడ్జస్ట్మెంట్, నో నీడ్. ఓకే, నో నీడ్ ఆఫ్ ఆల్ డ్రామా అనేది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ యొక్క ఈ డ్రామా నేచర్ని, డ్రామా క్రియేట్ చేసి, ఓకే, మీ యొక్క మిస్కాన్సెప్షన్స్ పైన చాలామంది ఆధారపడి ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు మీకు మిస్కాన్సెప్షన్స్ అన్నింటినీ, ఇలాంటివి డ్రామా అవసరం అని చెప్తూ ఉంటారు. ఓకే, సో అవన్నీ పట్టించుకోకండి. ఓకే, సో సబ్జెక్టులోకి మనం వచ్చేద్దాము, రైట్? సో ఇప్పుడు నేను కొన్ని చార్ట్స్ నేను మీకు చూపిస్తాను ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్కి ముందు. సో ఈ చార్ట్ చూడండి, వెంకీస్ ఇంతకుముందు నేను చాలాసార్లు ఈ స్టాక్ గురించి మన ప్రీవియస్ బ్యాచెస్లో డిస్కస్ చేశాను, నిన్న కూడా ఏదో విషయంలో నేను ఈ చార్ట్ చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ వెంకీస్ 1500-1600 లెవెల్స్లో ఈ చార్ట్ గురించి నేను డిస్కస్ చేశాను. ఓకే, జస్ట్ 1 or 2 మినిట్స్
నాకు టైం ఇస్తే నేను అది చూపిస్తాను. ఓకే, జస్ట్ ఆ చార్ట్ నేను మీకు చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, జూన్ 29th. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ ఓకే. వెంకీస్ ముందు దిస్ ఇస్ ద చార్ట్ చూడండి వెంకీస్. ఓకే, ఎక్కడుంది ప్రైస్? 1600 దగ్గర ఉంది. అవునా? 1600 దగ్గర. సో సెటప్ చూడండి ఒకసారి. ఇవాళ వెంకీస్ అదే సెటప్ మనకి 3600, అంటే మనకి మోర్ దెన్ 120-130% రిటర్న్స్ ఈ సెటప్. అంతే, ఇంక మించి ఏ డ్రామా లేదు ఇక్కడ. అంతేనా? సేమ్ సెటప్ అదే కదా. ఇంకొకటి టాటా మోటార్స్ చూద్దాం. టాటా మోటార్స్ చూడండి, ఇదే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. మనకి మీకు తెలుసు 180 నుంచి మనకి ఇది 360 లెవెల్స్కి వెళ్ళింది, 100% రిటర్న్స్ ఇచ్చింది. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. సేమ్ సెటప్ సైంట్, సేమ్ స్టోరీ. ఈ సైంట్ కూడా నేను ఇంతకుముందు అదే 500 ఆ లెవెల్స్లో డిస్కస్ చేసినప్పుడు సేమ్ సెటప్ చూడండి. ఓకే, సో 500 ఇవాళ మనకు దగ్గర దగ్గర 880 ఆ లెవెల్స్లో ఉంది. ఓకే, అయిపోయినాయి మూడు స్టాక్స్. ఇప్పుడు అసలైన స్టాక్ నేను ఇవాళ మనం డిస్కస్ చేసే స్టాక్ చూపిస్తాను. సో సేమ్ థింగ్. ఓకే, ఆ పై నుంచి ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసామో అది మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది. అంతే, ఇప్పుడు ఆ స్టాక్స్ లాగా 100%, 150% లేకపోతే 80% సైంట్, 80% ఆ తర్వాత 120-140% మనకి వెంకీస్, ఆ తర్వాత 100% మనకి టాటా మోటార్స్. అదేవిధంగా ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, ఇది చార్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ది. ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఇస్తుందా అంటే ఇవ్వచ్చు. ఓకే, ఇచ్చినట్లయితే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కూడా అలాంటి ఎక్స్ప్లోజన్ మూవ్ ఇచ్చినట్లయితే హౌ వీ కెన్ టేక్ దట్ మూవ్ అది మనకు తెలిసి ఉండాలి. అలాగే ఒకవేళ ఇవ్వకపోతే దాని నుంచి మనం ఎలా బయటికి రావాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఇది ట్రేడింగ్, ఇంతకు మించి ఇంకా ఏ డ్రామా ఉండదు ఇందులో. ఓకే, సో అర్థం చేసుకోండి. సో ఈ స్టాక్లో నేను ఆల్రెడీ ఎంట్రీస్ తీసుకున్నాను. నిన్న మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను యెస్టర్డే, ఇఫ్ యూ రిమెంబర్, ఇఫ్ యూ సీ. ఓకే మేబీ ఓకే అండి, బట్ ఎనీవే నేను నిన్న ఇదే టెలిగ్రామ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మాట్లాడాను. ఇక్కడ చూడండి, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ హ్యావ్ ఎ గుడ్ మూవ్ ఫ్రమ్ హియర్, నిన్న రెండింటికి. ఓకే, సో ఆల్రెడీ ఎంట్రీస్ తీసుకున్నాను అండ్ స్టాప్ లాస్ నేను మీకు చెప్తాను. ఓకే, సో దట్ యూ కెన్ రిమెంబర్ దట్. ఓకే, 160 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, సో అది ఎంత లెవెల్స్ వస్తుంది ఏంటి అవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. పొజిషన్ సైజింగ్ ఆ తర్వాత మీ రిస్క్ రివార్డ్స్ అవన్నీ తీసుకోండి. ఓకే, నేను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఈ లాంగ్ పొజిషన్ చూపిస్తాను. ఓకే, సో 185 దగ్గర మీరు ఉన్నారనుకుందాం. ఓకే, 185 ఎంత అనుకున్నాం మనం? 160 కదా. ఓకే, 160 మీ స్టాప్ లాస్ తీసుకోండి. ఓకే, యా 160. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ దిస్ థింగ్ 270-280. ఓకే, 280 అనుకుందాం. 280 మినిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత అక్కడ నేను బుక్ చేయను, మీకు తెలుసు ఐ ట్రైల్ ఫర్ మే మోర్ హయ్యర్ లెవెల్స్. ఓకే, సో 280 మనకి ఫస్ట్ టార్గెట్స్ మనం తీసుకున్నా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మనకి దగ్గర దగ్గర 160, మనం మాట్లాడుకున్న 160 అనేది 14% స్టాప్ లాస్ ఉంది. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్, ఈ 14% నాకు ఓకేనా? తర్వాత మనం యాడ్ అవటం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ 14% నాకు ఓకేనా అనేది మీరు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్. సో 14% స్టాప్ లాస్ నాకు, ఈ 14% స్టాప్ లాస్ తక్కువ కావచ్చు, కొంతమందికి ఈ 14% స్టాప్ లాస్ ఎక్కువ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను 280 లెవెల్స్ ఫోకస్ పెట్టుకుంటాను. 280 లెవెల్స్ అండ్ మీన్ వైల్ ఈ జర్నీలో నేను పిరమిడింగ్ చేసుకుంటా కూడా వెళ్తాను, బట్ అవన్నీ నేను చెప్పలేను. 280 టార్గెట్స్ ఫస్ట్ టార్గెట్స్ అనుకుంది. సో ఫస్ట్ టార్గెట్ ఒకవేళ 280 అచీవ్ అయినా మీకు 1:2, ఇక్కడ చూడండి 1:3.7 అంటే దగ్గర దగ్గర 1:3.7 మీకు రిస్క్ రివార్డ్ ఉంది, వెరీ ఫేవరబుల్ రిస్క్ రివార్డ్. ఓకే, సో 14% స్టాప్ లాస్తో, అంటే 14% ఇంటూ 1:4 ఉంది కాబట్టి ఇంటూ 4 అంటే 14% స్టాప్ లాస్ వస్తే 56%, ఆల్మోస్ట్ 50%. ఇక్కడ మీకు కనిపిస్తుందా 50% గెయిన్స్? ఇది కనిపిస్తుంది చూడండి, 51 అని. దిస్ ఈజ్ యువర్ గెయిన్ అండ్ 13.94, విచ్ ఇస్ 14% ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఓకే, నాది ఇంకా తక్కువ ఉంటుంది స్టాప్ లాస్, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎంట్రీస్ తీసుకున్నాను ఆల్రెడీ. ఓకే, నాది అరౌండ్ 11% ఎంత వస్తుంది,
ఇవాళ నుంచి ఒకవేళ 160 హిట్ అయితే 11% వస్తుంది, మీకు నాకు 2-3% డిఫరెన్స్ అంతే. ఓకే, సో ఇది ఇక్కడ నేను ఎటువంటి డ్రామాస్ ఏం చూపించట్లేదు నేను ఇంక, ఎందుకంటే నేను మీకు సైంట్ ఎగ్జాంపుల్ చూపించాను, టాటా మోటార్స్ చూపించాను, ఆ తర్వాత వెంకీస్ చూపించాను, ఇలాంటివి కోకళ్ళలు ఉన్నాయి. ఓకే, సో ఇది ఒకటి, రైట్? సో థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే, అనలైసిస్ మీకు అర్థమైనట్లయితే, నేను మీకు షేర్ చేస్తున్నది నాలెడ్జ్. ఓకే, యా జెన్యూనిటీ, మీరు ఇది జెన్యూన్ అనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు కామెంట్స్ చేయండి. ఓకే, అండ్ ఇతరులతో షేర్ చేసుకోండి. అది మాత్రం మనకు అసలు కనపడట్లేదు మీరు షేర్ చేసుకుంటున్నారో లేదో నాకైతే తెలియట్లేదు. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఫేస్బుక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే, మీకు అనాలిసిస్ ప్రతి వీడియో మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో నేను మీకు చేశాను. ఓకే, నా టెలిగ్రామ్లో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ కూడా హార్ష్ పోస్ట్ ఉండొచ్చు, ఓకే, కొద్దిగా కఠినంగా ఉండొచ్చు ప్రతిదీ కూడా, కానీ అది కేవలం మీకోసమే చేస్తున్నాను నేను, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. జై హింద్.